ప్రస్తుతం నల్గొండలో జరుగుతున్న కోమటిరెడ్డి దీక్షకి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నుంచి అల్లం నారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. హలో 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 నారిగా దీ తీసుకుంటారండి డైరెక్ట్. అట్లాంటి దారారెడ్డికి మన తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఉన్నదా ఉండదా? ఇంకో ఐదు మీ జిల్లాల మేము జర్నలిస్ట్లో కుళ్ళ కుళ్ళ మాట్లాడతాం. ఇంకో ఆయన మీసాలు తిప్పిండు, మీసాలు పెంచి దానికోసమే మీసాలు అన్నట్టుగా తెలంగాణ మాట్లాడంగానే మీసం మీద తెలియచ్చి కోటి మందితో ముట్టడిస్తా అన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు ఎక్కడున్నాడు దామోదర్ రెడ్డి అని ఇప్పుడు ప్రశ్నించదలుచుకున్నా. అట్లాగే ఇంకో ఆయన ఉత్తమ ఉన్నాడు ఇక్కడ ఈ జిల్లాలో, పేరుకే ఉత్తములైపోయి తెలంగాణ ఇంత అరికోసం పడుతుంటే, ఇంతమంది తెలంగాణ కోసం జరిపోతే మీరు ఎక్కడ దాక్కున్నారు? మీరు మా ప్రజాప్రతినిధులు ఎట్లయితారని ఈ వేదిక మీద ప్రశ్నించదలుచుకున్నారు. ఇంకో ఆయన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఆయన అంటే మా గౌరవం ఉండే నారాయణ ఏం మాట్లాడతారంటే స్వార్థం కోసం చేస్తున్నాడని. ఎవరి స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు? ఎవరి స్వార్థం కోసం ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయి ఇది నా ఇదే వెళ్ళగొట్ట జిల్లా వాళ్ళు ఎమ్మెల్యేలు కొందరు మంత్రి పదవులు కావాలని, మంత్రి పదవులు ఉన్న వాళ్ళు మరింత మంత్రి పదవి కావాలని, ఎక్కువగా ముఖ్యమంత్రి కావాలని ఎవరు కొట్లాడుతున్నారో తెలుసుకోవాల్సింది మీ జిల్లా ప్రజలు, అసుకోవాల్సింది మీ కూడా మీ జిల్లా ప్రజలు. నిజానికి వల్ల ఒక ఉద్యమం మహోన్నతంగా నచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగి లేకుండా సింగరేణి కార్మికులు ఉద్యోగులందరూ కూడా సభ చేసినప్పుడు, చివరికి ఒక్క చెట్టేంది లేకుండా ఆర్టీసీ కార్మికులు సభ చేసినప్పుడు రాజకీయ పార్టీల మీద ఒక బాధ్యత ఉండింది. ఈ రాజకీయ పార్టీలు ఒక సమ్మెను కాపాడుకొని ఈ సమ్మె ద్వారా రాజకీయ పార్టీలు ఐక్యమయ్యి రాజకీయ పార్టీలు కూడా ఈ నాయకత్వం వహించబడాలని ఆలోచించుకోవాల్సి ఉన్నది. కానీ జరిగిందేమిటి? కేవలం రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ లో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లో ఉన్న కొందరు మంత్రులు ఇప్పటికీ కూడా అట్లాగే తెలుగుదేశం వాళ్ళు సీమాంధ్ర తొత్తులై సీమాంధ్ర కాడ మోసేసి నీళ్లు తాగుతూ వాళ్ళ బూట్లు నాకుతూ ప్రవర్తించే ప్రవర్తన వల్లనే మన సమ్మె విఫలమైంది. గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం ఉన్నది. ఈ తెలుగుదేశం వాళ్ళకి చంద్రబాబు నాయుడు నాయకుడు అవుతారు. ఆయన ఎప్పుడెట్టల్లా ఆడుతుంటారు దుమ్మెత్తిపోవడానికి తెలుగుదేశం తెలంగాణ పార్టీల మీద, తెలంగాణ కోసం కొట్లాడుతున్న వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడానికి మన టీ ఫోరం తెలుగుదేశం నాయకులు ఉంటారు. అట్లనే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఇదే సంఘం చెప్పి నిజానికి పత్రికల్లో రాసిండ్రు. ఏం కార్లని? ఫార్చ్యూన్ కార్లు, ఫార్చ్యూన్ కార్లు, డబ్బు సంతులు ఇట్లాంటి వాళ్ళకి నిజమెంతో అబద్ధమెంతో మనకు తెలుసు. ఎందుకంటే ఇవాళ రేపు ఎన్నో లేని ఒక మహోత్సవంగా తెలంగాణ పోరాటం జరిగిన తర్వాత 700 మంది ఫలితాలు జరిగిన తర్వాత నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర కూర్చొని ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసినప్పుడే మనకు ఏముంటే అర్థమవుతుంది. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు తెలంగాణకు మేము ఇంకా అనుకున్నట్టు. ఇప్పుడు దానికి మా కరీంనగర్ జిల్లా శ్రీధర్ బాబు ఉన్నాడు, ఆయన కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర కూర్చొని తెలంగాణ మాట్లాడుతూ అంటాడు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయన మంత్రివర్గ సహకారుడు, ఆయన మంత్రివర్గంలో ఒక సభ్యుడు రాజీనామా చేసి ఇక్కడ నాలుగు